ప్రత్యేక హోదా కోసం చలో అసెంబ్లీకి ప్రతిపక్షం పిలుపునివ్వడంతో నేతలను పోలీసులు ముందస్తుగానే అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడికి అడ్డుకోవడానికి రాత్రి నుంచే పోలీసులు ముందస్తుగా రాష్ట వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేతలను అదుపులో తీసుకున్నారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో విజయవాడలో చలసాని శ్రీనివాస్ సహా పలువురు నేతలను, నందగామలో పలువురు సిపిఎం సిపిఐ నేతలను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. అఖిల పక్షం నేతలు ముందస్తు అరెస్టులపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు, ఇంకా బ్రిటిష్ పరిపాలన, హిట్లర్ పరిపాలన కొనసాగుతోందా అని చెప్పేసి అనుమానం వస్తోంది. ఈరోజు ప్రత్యేక హోదా పైన అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని పెడితే ఎక్కడికక్కడ లీడర్లందరినీ హౌస్ అరెస్టులు చేయడం, మిగతా వాళ్ళను రోడ్డుపైకి వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయిన పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా దారుణం. ఇంత దుష్ట దుర్మార్గపు పరిపాలన ఎప్పుడు ఎక్కడ కూడా చూసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ, వీళ్ళిద్దరూ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా అశేష జనవాహిని ముందర వీళ్ళందరూ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లకు ముందు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్ళలోని ఒక ఆయన, పదేళ్ళు చాలు, పదైదేళ్ళు కావాలా అని చెప్పిన వీళ్ళు ఈరోజు ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారంటే నిజంగా ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ పరిపాలకులపైన చాలా దారుణం. ఈ రకంగా ఉద్యమాలను అంచివేయాలా అని చెప్పేసి చేయడం అనేది చాలా దారుణం. పార్టీ తరఫున మేము అందరం కూడా ఖండిస్తున్నాం దాన్ని. సో ప్రజలందరూ కూడా చూస్తున్నారు నిజంగా ఈ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్లను భూస్థాపితం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి అయితే నేనైతే భావిస్తున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో కావాలని విభజన హామీలు అమలు చేయాలని ఉద్యమం చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వణికిపోతా ఉంది. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో వామపక్షాల ప్రజాసంఘాల కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టులు చేశారు. ఎందుకు ఇంత భయం మీకు? చట్టాలను ఉల్లంఘించాం కాబట్టి అరెస్టులు అన్నారు. అంటే ఇంట్లో ఉంటే చట్టాన్ని ఉల్లంఘించావా? చట్టాన్ని మేము ఉల్లంఘించలా, విభజన చట్టాన్ని ఉల్లంఘించింది మోడీ గారు, బాబు గారు. విభజన చట్టాన్ని అమలు చేయమంటుంది మేము. రాష్ట్రానికి నిధులు కావాలో మేము అడుగుతున్నాం, ఎమ్మెల్యే సీట్లు కావాలని ఆయన అడుగుతున్నారు. యువతకి ఉద్యోగాలు కావాలని మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం కాపాడు కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఎవరిది పోరాటం? రాష్ట్రం కోసం మా పోరాటం, కుర్చీ కోసం ఆయన పోరాటం. మోడీ గారు బాబు గారు కొమ్మక్కైపోతే ఇద్దరు కలిసిపోతే రాష్ట్రానికి లాభం అన్నారు. ఇప్పుడు ఇద్దరు మోడీ గారు బాబు గారి జోడీతో రాష్ట్రం నాశనం అయిపోతుంది. రాష్ట్రం యొక్క హక్కులు హరించేస్తున్నారు, రాష్ట్రానికి ద్రోహం జరుగుతోంది. నమ్మక ద్రోహానికి, రాష్ట్రానికి ఆత్మగౌరవం కోసం రెండింటి మధ్య ఈ పోరాటం. అందుకే మా చలో అసెంబ్లీ కార్యక్రమం ఇప్పటికే గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్రంలో అన్ని మూలలు ఆపేసిన, పోలీసులు అరెస్టులు చేసిన జనం వస్తానే ఉన్నారు. అంటే ఇది 13 జిల్లాల్లో మండల ఆఫీసుల దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర ఇవాళ ఉద్యమాలు సాగుతున్నాయి, అరెస్టులకు నిరసన సాగుతుందంటే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమంగా సాగింది, సక్సెస్ అయింది. ఇవాళ అసెంబ్లీలో మీరు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఈ ప్రత్యేక హోదా గురించి, మోడీ ప్రభుత్వ అన్యాయం గురించి మాట్లాడండి. తెలుగుదేశం వాళ్ళు రాష్ట్రానికి చిత్తశుద్ధి అంటే మీరు రుజువు చేసుకోండి. మీరు మాట్లాడలేదు కాబట్టే మేము అసెంబ్లీ ముందు ఈ ఆందోళన చేస్తున్నాం. మీరు ఎన్ని అరెస్టులు చేసినా మా ఉద్యమం ఆగదు, ముందుకు సాగి తీరుతాం, చలో అసెంబ్లీ సాగించి తీరుతాం అని హెచ్చరిస్తాం. రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ అవసరం ఉంది. మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం నాయకుల్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీకు ఆనాడు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినప్పుడు ఈ రాష్ట్రానికి హక్కుగా ఇచ్చిన విభజన చట్టంలోని విషయాలన్నింటినీ కూడా, విభజన చట్టంలో పొందుపరిచిన సౌకర్యాలన్నింటినీ కూడా తీసుకురాగల సత్తా మీ దగ్గర ఉందా?
మీరు తీసుకురాగలిగినా మీరు పోరాటం చేస్తారా, లేకపోతే మీ అవసరాల కోసం, మీ స్వార్థం కోసం, మీ కేసుల కోసం, మీ అవినీతి కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మా రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది ప్రజల హక్కుల్ని తాకట్టు పెడతారా ఒకసారి స్పష్టం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అంతేకాదు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా మూలంగా ఏమీ ఉపయోగం లేదని చెప్పారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా మా విధానం మారిపోయింది, ప్రత్యేక మన నీతి ఆయోగ్ మేము ఏర్పాటు చేశాం, ప్రణాళిక సంఘం రద్దు చేయబడింది, నీతి ఆయోగ్ చెప్పింది ప్రత్యేక హోదా వద్దని చెప్పేసి 2017 తర్వాత ప్రత్యేక ఉండదు, ప్రత్యేక హోదా అనేది ఈ దేశంలో ఉండదని చెప్పి చెప్పిన బీజేపీ ఎందుకు 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదాని కొనసాగిస్తుందో ఒక్కసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు ఇద్దరు కలిసి బీజేపీ తెలుగుదేశం రెండు కలిసి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి, ప్రత్యేక హోదా మూలంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మీరు కావాలని చెప్పేసి మీరు ప్రజల దృష్టిని మరచడానికి మోసం చేయడానికి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ని హిమాచల్ తో, నాగాలాండ్ తో, అరుణాచల్ ప్రదేశ్ తో మీరు పోలుస్తారు. ఏమండి, మీకు నిజంగా తెలుగుదేశం వాళ్ళకి చిత్తశుద్ది నీతి అనేది ఉంటే ఆ రాష్ట్ర భౌతిక జియోగ్రఫికల్ కండిషన్స్ కి ఈ రాష్ట్ర పరిస్థితులకి ఏమన్నా పోలికుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎన్నో వనరులు, మానవ వనరులు, సహజ వనరులు ఉన్న ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, నిరుద్యోగ యువకుల సమస్య తీరాలంటే, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే మీరు ప్రత్యేక హోదాన్ని సాధించి తీరాలని చెప్పేసి మీరు దీనికోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ